హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రెజల్ వర్బ్ గో ఇంటూ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజల్ వర్బ్ గో ఇంటూ. గో ఇంటూ అనే ప్రెజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు డిస్కస్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఆర్ టు బిగిన్ టు డూ సంథింగ్, అంటే పరిశీలించు లేదా ప్రారంభించు అని చెప్పే సందర్భాల్లో మనం గో ఇన్ టు అనే ప్రెజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ గాట్ ఇన్ టు ద వర్క్, అతడు లోపలికి వచ్చాడు. ప్రెజల్ వర్బ్ గో ఇన్ టు. గో ఇన్ టు అనే ప్రెజల్ వర్బ్ ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు డిస్కస్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఆర్ టు బిగిన్ టు డూ సంథింగ్, అంటే పరిశీలించు లేదా ప్రారంభించు అని చెప్పే సందర్భాల్లో మనం గో ఇన్ టు అనే ప్రెజల్ వర్బ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ గాట్ ఇన్ టు ద వర్క్, అతడు లోపలికి వచ్చాడు.